హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. ఏంటి రోడ్డు మీద ఉన్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఊరెళ్తున్నానా అని అనుకుంటున్నారా? ఎక్కడికే లేదండి, మేము పోరంకి వెళ్తున్నాము. సో మీకు ఒక విషయం చెప్పాలి, మేము పోరంకిలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి తీసుకున్నాము. సో ఇది వచ్చేసి పోరంకి సెంటర్ అండి. పోరంకి సెంటర్ నుంచి 1.4 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. పోరంకి నిడమానూర్ రోడ్ అంటారు దీన్ని. సో 1.4 కిలోమీటర్స్ వెళ్ళాక మనం తీసుకున్న అపార్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ అపార్ట్మెంట్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మేము తీసుకున్న అపార్ట్మెంట్ అయితే నాకు చాలా నచ్చిందండి. చుట్టూ కూడా చక్కగా గ్రీనరీ ఉంది, పొలాలు ఉన్నాయి, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంది. సో నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందో అన్నమాట. సో చూడండి, పక్కన చక్కగా పొలాలు. ఇప్పుడు జూన్ వచ్చేసింది, వర్షాలు పడితే చక్కగా నాట్లు కూడా వేస్తారు ఇవంతా కూడా. సో మొత్తం అంతా కూడా కొత్త కన్స్ట్రక్షన్సే ఉన్నాయండి ఈ రోడ్లో. సో మేము తీసుకున్న అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసామండి. ఇదిగోండి, ఈ బ్రౌన్ కలర్ కనిపిస్తోంది కదా, ఇదే అన్నమాట. దీని పేరు వచ్చేసి VRR శిరోమణి, VRR కన్స్ట్రక్షన్స్ అని చెప్పి. ఇక్కడ విజయవాడ అలాగే హైదరాబాద్లో కూడా వీళ్ళ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. విల్లాస్, పెద్ద పెద్ద లగ్జరీ ఫ్లాట్స్, అలాగే గ్రేటెడ్ కమ్యూనిటీస్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేశారు. సో ఫ్లోర్కి 12 ఫ్లాట్స్ ఉన్నాయండి. సో మనము గేట్లోకి ఎంటర్ అయ్యాక చాలా లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇది బిల్డింగ్ ఎలా ఉంటుందంటే వెడల్పు తక్కువ ఉంటుంది, లోపలికి లోతు ఎక్కువ ఉంటుంది. సో మేము తీసుకుంది 1st ఫ్లోర్ అండి, 109 ఫ్లాట్ నెంబరు. అంటే ఆల్మోస్ట్ మనం చివరి వరకు వచ్చేసేయాలండి. సో వీళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు అనేది నేను వీడియో చూపిస్తూ నేను చెప్తాను మీకు. మొత్తం 60 ఫ్లాట్స్ అని చెప్పాను కదండి, అందుకని చెప్పి 3 లిఫ్ట్లు ప్రొవైడ్ చేశారు. సో 1st ఫ్లోరే కాబట్టి నేను స్టెయిర్ కేస్ యూస్ చేస్తున్నాను. ఆ మెట్లు ఎక్కంగానే లెఫ్ట్ సైడే ఉంటుందన్నమాట ఫ్లాట్ 109. సో ఇదేనండి 109 ఫ్లాట్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ డోర్ అన్నమాట. సో చూడండి, బాల్కనీస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. బారుగా ఉంటుందని చెప్పాను కదా బిల్డింగ్. సో చాలా పెద్దగా ఉంటాయి బాల్కనీస్. చుట్టూ చూడండి చక్కగా గ్రీనరీ అన్నమాట, పొలాలు, కొత్త కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా. ఇటు రెండు వైపులా కూడా పెద్ద పెద్ద బాల్కనీస్ ఉన్నాయి. ఆ బాల్కనీస్ నాకు చాలా బాగా నచ్చిందనమాట. చక్కగా వాకింగ్ ఇక్కడే చేసేసుకోవచ్చు. సో పదండి లోపలికి వెళ్ళి చూపిస్తాను. మేము ఈ ఫ్లాట్ తీసుకోవడం, రిజిస్ట్రేషను, గృహప్రవేశం అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినాయండి. ఆ ఫంక్షన్ అయితే ఏమీ చేయలేదు, చాలా సింపుల్గా చేసేసుకున్నాం అన్నమాట. జస్ట్ ఒక 10 మంది మాత్రమే, మేము, మా ఆడబడుచు వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, అంతవరకే అన్నమాట. సో చాలా సింపుల్గా చేసేసుకున్నాము. సో ఇది వచ్చేసి హాల్ అండి. ఎంట్రన్స్ డోర్కి వాళ్ళ కన్స్ట్రక్షన్ పేరు, అలాగే ఫ్లాట్ నెంబర్ కూడా నేమ్ ప్లేట్ లాగా పెట్టి ఫిక్స్ చేసేసారనమాట. సో ఇక్కడ గోడకి బొట్టు ఉంది చూసారా, అక్కడ మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు పెట్టింది. సో మామూలుగా జనరల్గా అపార్ట్మెంట్స్ అంటే ఏదో ఒక్క రూమ్లో లైటింగ్ ఉండదు కదండి. సో ఇక్కడ మాత్రం అన్ని రూమ్స్లోనూ చక్కగా వెంటిలేషన్ ఉంది, గాలి వెలుతురు అన్నీ కూడా బాగున్నాయి. ఒక చిన్న ఫ్యామిలీ అంటే 4 or 5 మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే చక్కగా సరిపోతుందండి. ఇది సపరేట్గా డైనింగ్ అయితే ఏమీ రాలేదన్నమాట, హాల్ కమ్ డైనింగ్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి డైనింగ్ దగ్గర కబోర్డ్ అండి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. సో పదండి లోపలికి వెళ్ళి చూద్దాము. సో బాగా స్పేషియస్గానే ఉంది బెడ్రూము. ఈ బెడ్రూమ్లో కూడా 2 విండోస్ వచ్చినాయండి, అలాగే ఒక పెద్ద కబోర్డ్ వచ్చింది. మనము ఎన్ని ఉన్నా కూడా మొత్తం అన్నీ కూడా పెట్టేసుకుంటూ ఉంటాం కదా. సో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, నేను చుట్టూ చూపిస్తున్నాను చూడండి. సో ఇదిగోండి విండో ఒకటి వచ్చింది ఇటుపక్క, అలాగే కబోర్డ్ పక్కన కూడా ఇంకొక విండో వచ్చింది. చక్కగా ఈ రూమ్లో కూడా లైటింగ్, వెంటిలేషన్ అంతా కూడా చాలా బాగుందండి.
స్పేషియస్గానే ఉంది రూము, మరీ చిన్నగా అయితే ఏమీ లేవు. డబల్ కాట్ బెడ్ వేసాక కూడా చుట్టూ ప్లేస్ ఉంటుంది. సో ఇటు పక్క కబోర్డు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా ర్యాక్స్ వచ్చినాయి అన్నమాట, చాలా సామాన్లు పడతాయి, బట్టలు పెట్టుకోవచ్చు. సో ఇటు పక్క ఏమో బీరువాకి వదిలేశారనమాట, పైనుంచి కింద వరకు ఓపెన్గానే ఉంది, లోపల బీరువా పెట్టుకోవచ్చు. వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి. కబోర్డ్స్ అవి కూడా చాలా బాగున్నాయి, చక్కగా గ్లాసీ ఫినిష్తో కబోర్డ్స్ ఉన్నాయి చూడండి. సన్ గ్లాస్ పైన కూడా మనకి కబోర్డ్స్ వచ్చినాయండి. సో పైన చాలా ఉన్నాయన్నమాట, చాలా సామాన్లు పడతాయి పైన. మనము ఎక్స్ట్రా పరుపులు కానీ, దిళ్ళు కానీ, లగేజ్ బ్యాగ్స్, సూట్ కేసులు అన్నీ కూడా పైన పెట్టేసుకోవచ్చు, ఎక్కువగా రెగ్యులర్గా వాడనివి. సో పైన కబోర్డ్స్ అన్నిటికీ కూడానండి మ్యాగ్నెటిక్ వచ్చినాయి అన్నమాట, మ్యాగ్ దగ్గరికి లాగి పెట్టే చాలు అవే క్లోజ్ అయిపోతున్నాయి. సో ఇటు పక్క కూడా వచ్చింది. సో మొత్తం అన్నీ కూడా నేను తీసి చూపిస్తున్నాను. మీరు ఎవరికైనా ఆలోచన ఉంటే ప్రజెంట్ కన్స్ట్రక్షన్కి పాస్ట్ కన్స్ట్రక్షన్కి వేరియేషన్ కూడా తెలుస్తుంది కదా అని చెప్పి నేను చూపిస్తున్నానండి. సో ఇంత టెక్నాలజీ అప్పుడు పాత రోజుల్లో అయితే లేవు కదా. సో మనము ఆ డోర్ వేయాల్సిన పని లేదు, దగ్గరికి తీసుకెళ్ళంగానే అదే మ్యాగ్నెట్ లాగేసుకుంటుంది అన్నమాట, డోర్ క్లోజ్ అయిపోతున్నాయి. సో కింద కూడా వచ్చింది, పైన వచ్చేసి ఒక గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చిందండి. ప్రజెంట్ ఇప్పుడు మేము ఉంటున్న ఇంటికి కూడా ఇలానే ఉంటుంది, కిటికీకి ఆ ప్లేస్లో ఆ కబోర్డును గ్రానైట్ వచ్చిందనమాట. సో విండోస్ చూసుకుంటేనండి మనకి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. సో స్లైడింగ్ అనేసరికి మనము ఎటువైపు అయినా ఒక డోరే ఓపెన్ అవుతుంది కదా, సో అందుకని చెప్పి మెష్ డోర్ కూడా ఒకటే ఇచ్చారనమాట. ఏ డోర్ అయితే మనం ఓపెన్ చేసుకుంటామో మెష్ డోరు అటువైపు జరిపేసుకుంటే సరిపోతుంది. సో ఇటు చుట్టూ మనకి పొలాలే కాబట్టి దోమలు అవన్నీ కూడా బాగానే వస్తాయి. సో కంపల్సరీగా మెష్ డోర్స్ అనేవి ఉండాలన్నమాట. సో నేను జరిపి చూపిస్తున్నాను చూడండి. సో బెడ్రూమ్లో నుంచి వ్యూ అన్నమాట ఇది. సో చూడండి పక్కనే పొలాలు, రేపు జూన్ వర్షం పడితే చక్కగా నాట్లు కూడా వేస్తారనుకుంటే ఇదంతా. చుట్టూ కూడా మనకి కొత్త కన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయి. ఒక విండో ఓపెన్ చేసి ఉందండి, సో అది కూడా క్లోజ్ చేసేసాను నేను. వర్షాకాలం కదా, వర్షం పడితే మళ్ళీ లోపలికి జల్లు పడుతుంది అని చెప్పి, మేము ఎలాగో ఉండం కదా సో అంతా తడితేడ అయిపోతుంది కదా అని చెప్పి క్లోజ్ చేశాను. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో గోధుమ కలర్ టైల్స్ వేశారు, చాలా నీట్గా ఉంది చూడండి. సో బాత్రూమ్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా మంచి బ్రాండే యూస్ చేశారండి, జకార్ కంపెనీ. సో ఇదిగోండి ట్యాప్ మీద పేరు, అది మెరుస్తూ సరిగ్గా కనిపించట్లేదు. నేను వాష్ బేసిన్ మీద చూపిస్తాను మీకు, వాష్ బేసిన్స్ ఏంటి, ట్యాప్స్ ఏంటి, ఫ్లష్ ట్యాంక్స్ అన్నీ కూడా జకార్ కంపెనీదే యూస్ చేశారు. సో ఇది ఫ్లష్ ట్యాంక్ వచ్చేసి ఇన్బిల్ట్ అండి. సో ఇన్బిల్ట్కి ఒకటే ప్రాబ్లము, ఏదన్నా రిపేర్ వస్తే కనుక ఆ మొత్తం అంతా సెట్ అంతా కూడా మార్చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇది ఒక తొందరగా రిపేర్స్ అయితే రావండి. ఇప్పుడు మేము ప్రెజెంట్ మా ఇంట్లో అది యూస్ చేసేది కూడా ఇన్బిల్టే అనమాట. సో అది రిపేర్ వస్తే ఇంకా చాలా కష్టం అనమాట. సో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తోంది చూడండి జకారు, ఆ వాష్ బేసిన్స్, ట్యాప్స్ అన్నీ కూడా మంచి బ్రాండే యూస్ చేశారు. సో ఇంకా మనము సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్లో కూడా చూసుకుంటే చక్కగా లైటింగ్, వెంటిలేషన్ అంతా కూడా బాగుంది. ఈ దీనికి కూడా రెండు విండోస్ వచ్చినాయండి, రెండు వైపులా చూడండి అదిగోండి రెండు విండోస్ ఉన్నాయి. అలాగే కబోర్డ్ వచ్చేసి ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ఇచ్చాడనమాట, అదొక మోడల్, ఇదొక మోడల్ చూడండి. సో స్లైడింగ్ అనమాట, మనకి స్పేస్ ఎక్కువ బయటకు తీస్తే కొంచెం స్పేస్ పడుతుంది కదా, ఇట్లా జరిపే అయితే మనకి స్పేస్ కూడా అంత ఆక్యుపై అవ్వదు, చక్కగా మనకి బట్టలు అన్నీ కూడా సర్దుకోవడానికి, మనకి జరుపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇటు వచ్చేసి హ్యాంగర్స్ పెట్టుకోవడానికి మధ్యలో ఎక్కువ ప్లేస్ వదిలేశారు. సో పైన కూడా కబోర్డ్స్ వచ్చినాయండి, పైన కూడా పెట్టుకోవచ్చు. ఈ కబోర్డ్స్లో చాలానే సామాన్లు పడతాయి. సో అది హైట్ ఉన్నా కూడా కబోర్డు హ్యాండిల్ వచ్చేసి మనకి కింద పెట్టేసరికి నేను ఎటువంటి స్టూలు వేసుకోకుండానే చక్కగా దాటిని ఓపెన్ చేసేస్తున్నాను చూడండి. సో అన్ని ఆ కబోర్డు డోర్స్ అన్నిటికీ కూడా మ్యాగ్నెట్ వచ్చింది, సో అది చక్కగా లాక్ అయిపోతున్నాయి అన్నమాట.
సో ఈ డోర్ కూడా చూడండి, వెనక మాల మ్యాగ్నెట్ ఉంది, అలాగే గోడకు కూడా ఉంది. మనం వెనక్కి జరపంగానే అది మ్యాగ్నెట్ స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఆ డోర్ స్టాపర్స్ అని చెప్పి ముందుకు పెడుతుంటే ఆ డోర్ స్టాపర్స్ ఊరికే పాడైపోతున్నాయండి, అస్సలు పనిచేయట్లేదు. ఇదైతే బాగుందన్నమాట, చక్కగా స్టిక్ అయిపోతూ. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ రాలేదండి, కామన్గా ఇచ్చారు. బెడ్రూమ్ పక్కనే ఉంటుందన్నమాట. సో ఇటు హాల్లో ఉండే వాళ్ళకి, అలాగే సెకండ్ బెడ్రూమ్లో వాళ్ళకి ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. సో ఇక్కడ టైల్స్ కూడా లైట్ బ్రౌన్ కలరే ఉన్నాయి. ఆ బాత్రూమ్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా సేమ్ బ్రాండ్ అన్నమాట, జకార్ కంపెనీయే యూజ్ చేశారు. సో గీజర్కి అలాగే కింద ట్యాప్స్, ఫ్లష్ ట్యాంక్స్ అన్నీ కూడా ఇన్బిల్టే వచ్చింది. దీనికి కూడా సేమ్ ఒక ఫస్ట్ బాత్రూమ్లో ఎలా ఉందో అలాగే వచ్చిందనమాట. సింక్ అన్నీ కూడా ఉన్నాయి దీనికి కూడా. జనరల్గా ఒక బాత్రూమ్కి ఇస్తే సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్కి సింక్ అనేది ప్రొవైడ్ చేయరు. సో వీళ్ళైతే రెండు బాత్రూమ్స్లోనూ సింక్స్, షవర్స్ అన్నీ కూడా సేమ్ ఒకే క్వాలిటీ మెయింటైన్ చేశారనమాట. ఇందాక చూపించాను కదా మ్యాగ్నెటిక్ డోర్ స్టాపర్స్, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మేము ఉంటున్న ఇంట్లో అయితే మామూలు డోర్ స్టాపర్సే ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ అందుట్లో మేము ఉండేది టాప్ ఫ్లోరు. ఒకసారి బాగా గాలి వచ్చినప్పుడు తలుపు ఒకేసారి అలా కొట్టుకునేసరికి అండి, టేక్ తలుపు కింద నుంచి క్రాక్ వచ్చేసి పగిలిపోయిందండి. సో అందుకని చెప్పి ఇలా ఇది మాత్రం నాకు చాలా నచ్చింది అన్నమాట డోర్ స్టాపరు. సో ఇది వచ్చేసి డైనింగ్ దగ్గర కబోర్డ్ అండి. సో అన్ని తలుపులకి కూడా మ్యాగ్నెట్సే ఉన్నాయన్నమాట, చక్కగా క్లోజ్ అయిపోతున్నాయి. సో పైన కింద కూడా వచ్చింది, మధ్యలో గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా ఉందండి. మనం ఏదన్నా కర్రీస్ వండుకున్న కర్రీస్ కానీ అలా పెట్టుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి యూట్యూబర్ ఇస్మార్ట్ గౌతమి. సో మేము తీసుకున్న అపార్ట్మెంట్ దగ్గరలోనే ఉంటారన్నమాట ఆవిడ కూడా, ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్, చాలా నియర్ బై అండి. సో ఇది వచ్చేసి హాల్లో డైనింగ్కి సింక్ ప్రొవైడ్ చేశారు. సో కిటికీ తలుపులు తీసి ఉండేసరికి డస్ట్ పడింది, సో ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. సో ఇది వచ్చేసి కిచెన్ అండి. నాకు కిచెన్ అయితే చాలా బాగా నచ్చింది అన్నమాట. మొత్తం అంతా కూడా వైట్ థీమ్ బ్యాక్గ్రౌండేనండి. టైల్స్ ఏంటి, కబోర్డ్స్ ఏంటి, మొత్తం అన్నీ కూడా వైట్ కలర్లో ఉన్నాయి. సో వైట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. అందుట్లో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, వైట్ ఉంటే ఎంత చిన్న రూమ్ అయినా కూడా పెద్దగా కనిపిస్తుందండి, చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. సో నాకు కిచెన్ బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా చాలా నచ్చేసింది, ఫుల్ వైటే అన్నమాట మొత్తం అంతా కూడా. కింద టైల్స్ వచ్చేసి మాత్రం వుడెన్ కలర్ అండి, చూడటానికి మాత్రం అచ్చం వుడెన్ ఫ్లోర్ లాగా అనిపిస్తుంది. సో కిచెన్లో ట్యాప్స్ కూడా జకార్ కంపెనీయే వచ్చినాయండి. సో ఈ ట్యాప్స్ చూడండి, చక్కగా అటు ఇటు రొటేట్ అవుతున్నాయి. మనకి ఏదైనా వెజిటేబుల్స్ కడుక్కోవాలన్నా లేదంటే సింక్ కడుక్కోవాలన్నా కూడా మనకి వాటర్ అటు ఇటు కూడా వస్తాయి. సో సింక్ వచ్చేసి స్టీల్ సింక్ అండి, నిరాలి కంపెనీ. సో గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్లో ఉంది. సో ఈ టైల్స్ అన్నీ కూడా వైట్ బ్యాక్గ్రౌండే, కింద కూడా మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా వైట్ వచ్చినాయి. సో కిచెన్లో కూడా ఒక విండో వచ్చిందండి, మొత్తం అన్ని ర్యాక్స్ వచ్చినాయి అన్నమాట. నేను తర్వాత ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు. సో వెనక పక్క కూడా చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ వచ్చినాయండి. సో వెనక కూడా కబోర్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ గ్రైండర్ కానీ మిక్సీ, ఓవెన్ అలాంటివి పెట్టుకోవటానికి సో రెండు వచ్చినాయి అన్నమాట. సో వాటిపైన కబోర్డ్స్ వచ్చినాయి, సాంతం పైన కూడా కబోర్డ్స్ ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట, చాలా సామాన్లు పడతాయి. సో నేను కబోర్డ్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి గ్యాస్ స్టవ్ వస్తుంది కాబట్టి సిలిండర్ పెట్టుకోవటానికి లోపల ఫ్రీగా స్పేస్ వదిలేశారండి. ఇక్కడ గ్యాస్ బండ పెట్టుకోవచ్చు, మనము రెండు బండలు కూడా పెట్టుకోవచ్చు ఒకే ప్లేస్లో. సో ఇటు పక్క ఏమో ర్యాక్స్ వచ్చినాయి. సో కింద కూడా ప్లేట్స్ అవి పెట్టుకోవచ్చు, సాంతం కింద కూడా పెద్దది వచ్చిందన్నమాట ర్యాక్స్, డిన్నర్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ అవి పెట్టుకోవటానికి.
సో మేము తీసుకున్న బిల్డర్ అయితే కిచెన్లో ర్యాక్స్ తప్పితే ఏమీ ప్రొవైడ్ చేయలేదండి. ఫ్యాన్స్ కానీ ఏసీస్ కానీ గీజర్స్ కానీ చిమ్నీ కానీ అలాంటివి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ కిచెన్లో ర్యాక్స్ వరకే ఇచ్చారు. సో మేము కూడా ఎలాగో ఇది రెంట్కి ఇచ్చేదే కాబట్టి టెనెంట్స్ దగ్గర ఆల్రెడీ ఫ్యాన్స్ అవి ఉంటాయి కాబట్టి మేము ఎటువంటి ఎక్విప్మెంట్ మేము ఫిక్స్ చేయదలుచుకోలేదు. ఇంకా ఎవరు వస్తే వాళ్ళే పెట్టుకుంటారు. సో ఇది వచ్చేసి సింక్ కింద అన్నమాట. సింక్ కింద వచ్చేసి మనము బాత్రూమ్ క్లీనర్స్ సర్ఫ్ డబ్బాలు సోప్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. సో ఈ వెనక పక్క కూడా ఒక చిన్న ప్లాట్ఫామ్ వచ్చింది కదండి మనము గ్రైండర్ కానీ మిక్సీస్కి ఓవెన్కి అట్లా పెట్టుకోవడానికి. సో దాని పైన కింద కూడా కబోర్డ్స్ వచ్చినాయి అన్నమాట. సో కిచెన్లో చాలా ఎక్కువగానే మనకి కబోర్డ్స్ ఉంటేనే మంచిదండి. మనం ఎక్కువ సామాన్లు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఇటుపక్క కూడా పైన కింద రెండు వైపులా వచ్చినాయి కబోర్డ్స్. సో రెండు ప్లాట్ఫామ్స్కి మధ్యలో స్పేస్ వదిలేశారు కదండి. ఈ స్పేస్లో ఫ్రిడ్జ్కి అన్నమాట, ఫ్రిడ్జ్కి వదిలేశారు. సో హాల్లో ఎలాగో ఇంకా ఆప్షన్ లేదు కదా, హాలు కమ్ డైనింగే కాబట్టి ఇంకా అక్కడ ఫ్రిడ్జ్ పెడితే ఇంకా హాల్ చిన్నదైపోతుంది. సో అందుకని చెప్పి ప్లగ్ పాయింట్ అన్నీ కూడా ఇక్కడే ఇచ్చేసారన్నమాట ఫ్రిడ్జ్కి. రెండు ప్లాట్ఫామ్స్కి మధ్యలో మనము ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. సో ఈ కిచెన్ పక్కనే మనకి వాష్ ఏరియా ఇచ్చారండి. సో ఇక్కడ బట్టలు అలాగే గిన్నెలు కడుక్కోవటం అంతా కూడా ఈ ప్లేస్ అన్నమాట. సో ఈ ట్యాప్ వచ్చేసి వాషింగ్ మెషిన్కి ఇచ్చారు. సో పైన ఇక్కడ కూడా ఒక చిన్న కబోర్డ్ వచ్చిందండి. సో మనం ఇక్కడ సర్ఫులు అలాగే సోప్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. సో ఇటు వచ్చేసి గిన్నెలు కడుక్కోవటానికి అన్నమాట. ఇటు పక్క కూడా ట్యాప్స్ వచ్చినాయి. సో కిచెన్లో వేసిన వుడెన్ ఫ్లోర్ లాంటిదే ఈ టైల్స్ ఇక్కడ కూడా వేశారనమాట వాష్ ఏరియాలో. సో ఈ వాష్ ఏరియా మొత్తం కూడా గ్రిల్తో కవర్ చేసేసారండి. దానికి ఒక చిన్న గేట్ కూడా పెట్టారు. సో ఈ వాష్ ఏరియాలో నుంచి వ్యూ చూడండి, చక్కగా గ్రీనరీగా ఉంది. సో మనము బెడ్రూమ్లో నుంచి వ్యూ ఉంది కదా, సేమ్ అదే వ్యూ ఇక్కడ కూడా కనిపిస్తుంది అన్నమాట. సో కొత్త కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అలాగే పక్కనే చక్కగా పొలం ఉంది. సో చాలా ప్రశాంతంగా ఉందండి. సిటీలో అయితే మనకి ట్రాఫిక్ సౌండ్స్, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది కదా. సో ఇక్కడైతే చక్కగా ప్రశాంతంగా ఉందన్నమాట. ఎయిర్ పొల్యూషన్ లేదు, సౌండ్ పొల్యూషన్ కూడా లేదు. సో నాకైతే చాలా చాలా నచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇదండి పోరంకిలో మేము తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. సో మీకు కూడా ఒకసారి చూపించాలనిపించింది. సో ఇక్కడ హాల్లో వరకు మాత్రం పైన సీలింగ్లో లైట్స్ అనేది వచ్చినాయండి, బెడ్రూమ్స్లో అయితే రాలేదు. అలాగే ఈ బిల్డర్ వచ్చేసి మనకి ట్యూబ్ లైట్స్ వరకు ప్రొవైడ్ చేశారు, మిగతా బల్బ్స్ ఇంకేమీ ప్రొవైడ్ చేయలేదు. అలాగే హాల్లో వచ్చేసి కబోర్డ్ కూడా ఏమీ లేదండి. ఇప్పుడు ప్రెజెంట్ అందరూ కూడా టీవీని వాల్కే ఫిక్స్ చేసేస్తున్నారు కదా, సో అలా ఫిక్స్ చేసుకోవడానికే ఆప్షన్ ఇచ్చారనమాట. ఇప్పుడు వెనక మీకు ఒక చిన్న కబోర్డ్ లాంటిది కనిపిస్తుంది కదా, సో అది ముందు పెట్టాలి. మేము మొన్న సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ అది వెనకకు జరిపామన్నమాట. సో ఇది ముందుకు వస్తుంది, దానిపైన మనకి టీవీ ప్యానల్ అనేది పెట్టుకోవటానికి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎంసీపీస్ ఉంటాయి కదా, అది కరెంట్ పవర్ది. సో ఇల్లు ఎలా ఉంది అనేది, నచ్చిందా ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇప్పుడు బాల్కనీస్ చూపిస్తాను రండి. మొత్తం ఫ్లోర్కి 12 ఫ్లాట్లు కాబట్టి చాలా పొడుగ్గా వచ్చిందండి బాల్కనీ. మాది వచ్చేసి 109 ఫ్లాట్ నెంబరు. సో మాకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి 8 ఫ్లాట్లు ఉంటాయి, రైట్ సైడ్ వచ్చేసి 3 ఫ్లాట్లు ఉంటాయన్నమాట. సో 8 ఫ్లాట్లు నడవాలి, చూపిస్తాను చూడండి ఎంత పొడుగ్గా ఉంటుందో. సో ఇది వచ్చేసి 108 అండి. ఇది కూడా గృహప్రవేశం అయిపోయింది, పూలై కూడా కట్టి ఉన్నాయి. సో ఒకటేమో ఈస్ట్ ఫేస్ కూడా వచ్చిందండి, ఇది వచ్చేసి 107 ఫ్లాట్ నెంబరు. సో ఇంకా దీంట్లో మనకి రెంట్కి కావాలన్నా ఉన్నాయండి, అలాగే సేల్కి కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి స్టెయిర్ కేస్ అండి. మొత్తము స్టెయిర్ కేసు కామన్ ఏరియా అంతా కూడా గ్రానైటే వేశారు. మొత్తం 3 లిఫ్ట్లు ఉంటాయండి. సో ఇది ఒక లిఫ్ట్, ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, కవర్ కూడా తీయలేదన్నమాట. సో బిల్డర్ మనకి ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారో చెప్తానండి. ఇది వచ్చేసి మనకి సోలార్ హాట్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది, అలాగే ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ కూడా ఉందండి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి పెద్ద గార్డెన్ కూడా ఉంది, ల్యాండ్స్కేప్ గార్డెన్ ఉంది, ప్లే ఏరియా ఉంది,
అలాగే చుట్టూ మనకి గ్రీనరీ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, వాచ్మెన్ 24 అవర్స్ వాచ్మెన్ సర్వీస్ ప్లస్ 24 అవర్స్ సెక్యూరిటీ మ్యాన్ కూడా ఉంటాడండి. అలాగే ఇంటర్కమ్ ఫెసిలిటీ ఉంది. సో ఫెసిలిటీస్ అయితే అంతా బాగానే ఉన్నాయి, బాగానే అనిపించింది నాకు. సో ఇదొక లిఫ్ట్ అండి, సెకండ్ లిఫ్ట్ ఇది. ఇంకోటి వచ్చేసి మా ఫ్లాట్ దగ్గరలో ఉంటుందన్నమాట. మొత్తం 3 లిఫ్ట్లు ఉన్నాయి. సో ఇంకా చివరికి వచ్చేసాం మనము. సో చూడండి, మళ్ళీ ఆ చివరి దాకా నడవాలన్నమాట. సో కన్స్ట్రక్షన్ వైజ్ చాలా బాగుంది, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం అన్నమాట. చాలా చాలా నచ్చింది నాకు. కాకపోతే మేము ఇక్కడికి వచ్చి ఉండాలి అంటే కొంచెం అన్నిటికీ మాకు దూరం అయిపోతుంది, పిల్లల స్టడీస్కి ఏంటి అన్నిటికీ దూరం అయిపోతుంది. సో అందుట్లో ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది ఇరుగ్గానే అనిపిస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ మేము ఉంటున్నది అయితే 3 బెడ్రూమ్స్. సో ఇదిగోండి చుట్టూ చూడండి, గ్రీనరీ అన్నమాట, ఎంత బాగుందో అసలు చూడండి, ప్లెజెంట్గా ఉంది. వెనక కన్స్ట్రక్షన్స్ కూడా కొత్త కన్స్ట్రక్షన్సేనండి అవి కూడా. సో మీకేమైనా ఆలోచన ఉంటే మీరు కూడా ఒకసారి విజయవాడ వాళ్ళైతే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. మీకు రెంట్కి కావాలన్నా మా ఫ్లాట్ అవైలబుల్గా ఉంటుంది, అలాగే సేల్కి కావాలంటే ఇంకా దీంట్లో చాలా ఫ్లాట్స్ ఉన్నాయండి సేల్కి. సో చాలా చాలా దూరం అన్నమాట నడవటానికి. చక్కగా మనం ఇక్కడే వాకింగ్ చేసుకోవచ్చు, లేదంటే టెర్రస్ పైకి వెళ్ళొచ్చు, లేదంటే కింద పార్కింగ్లో కూడా చేయవచ్చు అన్నమాట. మొత్తం చేశాక వెనక మాల చక్కగా గార్డెన్ కూడా ఉంది, ఆ గార్డెన్లో కాసేపు సరదాగా కూర్చుని కౌర్లు చెప్పుకోవచ్చు, ఆటలాడుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందన్నమాట. మొత్తం 60 ఫ్లాట్స్ కాబట్టి నైబర్స్ కూడా చాలామందే ఉంటారు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉంటారు. చక్కగా టైంపాస్ అయిపోతుంది. సో అక్కడ గుమ్మడికాయ కట్టుంది చూసారా, అదనమాట మా ఫ్లాట్ 109. సో మా ఫ్లాట్ దాటి ఇంకా ఇటువైపు అయితే రైట్ సైడ్కి వెళ్తే 3 ఫ్లాట్స్ ఉంటాయన్నమాట. 9 కాబట్టి మాది 10, 11, 12. ఇటు రైట్ సైడ్ 3 ఫ్లాట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అయితే 8 ఫ్లాట్స్ ఉంటాయన్నమాట. సో మొత్తం చూపిస్తున్నాను మీకు. దీంట్లో 3BBRoom కూడా ఉందండి. సో ఇది వచ్చేసి 1110 అన్నమాట మా పక్క ఫ్లాట్. ఇదిగోండి ఇక్కడ పక్కన లిఫ్ట్ ఉంది, ఇది 3వ లిఫ్ట్. సో ఇక్కడ లిఫ్ట్లో అయినా రావచ్చు మా ఫ్లాట్కి, లేదు అంటే స్టెప్స్ అయితే పక్కనే ఉంటుంది, లిఫ్ట్లో వస్తేనేమో 110 దాటుకుని రావాలన్నమాట. సో ఎదురుగుండా కనిపిస్తుంది కదా 1112 అది. ఇది వచ్చేసి 3BBroom అండి. సో ఇది 3BBroom. ఇటు వచ్చేసి 111 ఈస్ట్ ఫేస్ అన్నమాట. ఇది మ్యాక్సిమం అన్నీ కూడా నార్త్ ఫేసే వచ్చినాయి, కొన్ని ఈస్ట్ వచ్చింది, 3BBroom మాత్రం వెస్ట్ ఫేస్ వచ్చింది. సో ఇదండి మేము తీసుకున్న కొత్త ఇల్లు. సో ఇక్కడ పక్కన స్టెయిర్ కేస్ ఉంది కదా, ఫస్ట్ ఫ్లోరే కాబట్టి స్టెయిర్ కేస్ ఎక్కితే పక్కనే అన్నమాట ఫ్లాట్ మాది. సో ఇంకా మా ఇంట్లోకి వచ్చేసాము. సో ఇంకా మేము బయలుదేరి వెళ్ళిపోవాలి ఇంటికి. కింద కూడా ఒకసారి నేను చూపిస్తానండి, గార్డెన్ అని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదిగోండి చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి, బిల్డింగ్ మధ్యలో ఉంది, రెండు వైపులా కూడా చాలా ప్లేస్ ఉందన్నమాట. సో ఇదిగోండి ఇది వచ్చేసి ల్యాండ్స్కేప్ గార్డెన్ అండి. చుట్టూ బెంచెస్ కూడా వేశారు చక్కగా మనము కూర్చుని కబుర్లు చెప్పుకోవటానికి, మెడిటేషన్ చేయవచ్చు, యోగా ప్రశాంతంగా ఉంటుంది. సో మధ్యలో నడవటానికి పాత్ ఉంది. సో ఇటు చివర చూసుకుంటే చక్కగా తులసి కోట కూడా ఉందండి. ఆ తులసి కోటలో రామ తులసి కృష్ణ తులసి రెండు మొక్కలు కూడా పెట్టారు. చాలా చాలా డివోషనల్గా అనిపించింది నాకు, చాలా ట్రెడిషనల్గా ఉంది. ఈ తులసి కోట మాత్రం చాలా బాగుందండి. చుట్టూ కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా మొత్తం అపార్ట్మెంట్సే ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ అండి.
చుట్టూ గార్డెన్ కూడా చక్కగా గ్రీన్గా ఉంది, చక్కగా పూలు కూడా పూసున్నాయి. మొత్తం మధ్యలో అంతా లాన్ వేసేసారు. సో ఫెసిలిటీస్ పరంగా చక్కగా ఉన్నాయండి అన్నీ కూడా. పిల్లలు ఆడుకోవటానికి ఏంటి, పెద్దవాళ్ళు చక్కగా కూర్చుని కవర్లు చెప్పుకోవటానికి అన్నీ కూడా చాలా బాగుంది. కింద చాలా స్పేషియస్గా ఉందన్నమాట. ముందు ఆ బిల్డింగ్ ప్లేస్ తక్కువే ఉంది చూడండి, వెడల్పు తక్కువ ఉంది, పొడుగ్గా ఉందన్నమాట. అందుకని చెప్పి చుట్టూ ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట, ప్లేస్ స్పేషియస్గా ఉంది. నేను చుట్టూ ప్లేస్ కూడా చూపిస్తాను. ఇదిగోండి బిల్డింగ్ చూడండి, బిల్డింగ్ వెడల్పు అయితే ఇంతే వచ్చింది, పొడుగ్గా ఉంటుంది మాత్రం. బార్ అయితే చాలా ఉంటుందన్నమాట, 12 ఫ్లాట్లు కదా, మొత్తం పొడుగ్గా ఉంటుంది. అదిగో చూడండి ఎంత బార్ ఉందో చూడండి, అలాగే స్పేస్ కూడా ఎంత వెడల్పు ఉందో చూడండి. రెండు వైపులా కూడా అలానే ఉందన్నమాట, చాలా స్పేషియస్గా ఉంది. సో ఫ్రెండ్స్, మొత్తం అంతా చూపించేశాను మీకు. ఫ్లాట్ చూపించాను, పైన బాల్కనీస్ చూపించాను, కింద గార్డెన్ చూపించాను, చుట్టూ గ్రీనరీ చూపించాను, కింద పార్కింగ్ కూడా చూపిస్తున్నాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ మొక్క చూడండి భలే ఉంది గ్రీన్ కలర్లో. సో మొత్తం 60 ఫ్లాట్స్ అండి. కొన్ని సేల్ అయినాయి, కొన్ని ఇంకా సేల్ అవ్వాల్సి ఉన్నాయి. కొంతమంది ఓనర్సే వచ్చారు, కొంతమంది ఏమో టెనెంట్స్ ఉన్నారు. సో మొత్తం 10 ఫ్లాట్ల వరకే ఆక్యుపై అయినాయండి ఇప్పటి వరకు. సో మాది కూడా రెంట్కే ఇచ్చేస్తాము. సో కొన్ని ఉన్నారు కదా ఫ్యామిలీస్, కొంతమంది కింద వెహికల్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇంకా వర్క్ అయితే కంప్లీట్గా అవ్వలేదు, జరుగుతోందన్నమాట. కొన్ని ఫ్లాట్స్లో కబోర్డ్స్ పెయింట్ అలాంటి కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. సో అవి చేస్తూ ఉన్నారన్నమాట వర్కర్స్. సో ఇంకా మేము బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోతున్నామండి. సో నేను ఒకసారి బయట నుంచి కూడా ఒకసారి మీకు వ్యూ అనేది చూపిస్తాను ఎలా ఉందనేది. ఇదిగోండి చూడండి, చూడటానికేమో చిన్నగా ఉంది చూడండి, వెడల్పు తక్కువ, పొడుగు ఎక్కువ అన్నమాట ఈ బిల్డింగ్. బయట నుంచి మాత్రం చిన్నగా కనిపిస్తుంది, లోపలికి వెళ్తే ఉంటుందన్నమాట చాలా చాలా పెద్దది. సో ముందు కూడా చక్కగా అన్ని కుండీలు పెట్టుకున్నారు. సో ఫ్రెండ్స్, ఫ్లాట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు నచ్చి మీకు ఏమన్నా తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక విజయవాడ వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేసి అక్కడ చూడండి. ఇదిగోండి బయట నుంచి వ్యూ అన్నమాట ఇది. ఇది వచ్చేసి పోరంకి నిర్మానూరు రోడ్ అండి. సో ఈ రోడ్లో నుంచే ఇటు పైకి వెళ్తే ఇస్మార్ట్ గౌతమి వాళ్ళ హౌస్ కూడా వస్తుందన్నమాట. 1 కిలోమీటర్ వెళ్ళాలి ఈ రోడ్లో. సో మా అపార్ట్మెంట్కి చాలా దగ్గర అన్నమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.